నాకు ఒక మిత్రుడు ఉంటాడు మేదరోలు, ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది. మేదరోలు అంటే ఆ తట్ట పుట్టలు తయారు చేసేవాళ్ళు. ఆ మేదరి కులంలో రాజేంద్ర ప్రసాద్ దార్కర్ అనే ఒక యువకుడు, 17 ఏళ్ళ యువకుడు, నా రాముని గుడి ముందు కాషాయం జెండా వేసుకొని పోతా అని చెప్తుంటే పోలీసు వాళ్ళు ఆయన గుండెలు చీల్చుకుంటే బుల్లెట్ కాలుస్తే కూడా ఆయన కాషాయం జెండా ఈడ్చిపెట్టలే. గాయన స్ఫూర్తిని మనం యాద్ చేసుకుందాం. రామ మందిర నిర్మాణం కోసం 1528 నుంచి ఇప్పటి వరకు 75 సార్లు దాడులు జరిగినాయి. దానిలో 100,000కు పైగా ప్రాణాలు అర్పించారు. మొదటి ప్రాణం అర్పించిన రామచంద్ర యాదవ్, నా యాదవ బిడ్డను గుర్తు చేసుకుందాం, నా యాదవ బిడ్డను గుర్తు చేసుకుందాం, రాముని మీద ప్రేమ గుర్తు చేసుకుందాం. ఆయన ప్రాణత్యాగం చేయలే, రామునిలో ఐక్యమైండు. ఆ భావాన్ని గుర్తుపెట్టుకుందాం మనం. ఆ రామచంద్ర యాదవ్ని గుర్తుపెట్టుకుందాం, సమాజ శేఖరుణ్ణి గుర్తుపెట్టుకుందాం, రాజేంద్ర ప్రసాద్ ధార్కర్ని గుర్తుపెట్టుకుందాం. అప్పుడు రామ మందిర నిర్మాణం అవుతుంది. 1528లో మీర్ బాకి అనేటోడు మన రాముని గుడి కూలగొడితే ఏదేమైనా ఈరోజు వాడికి చెల్లించాల్సినటువంటి బాకీతో సహా, మీర్ బాకీ గానికి బాకీతో సహా నా రామ మందిర నిర్మాణం చేసి మనం బాకీ చెల్లించినాం. ఇంకా బాకీ చెల్లించాటి చాలా ఉన్నాయి. నా కృష్ణునికి గుడి లేదు, గుర్తుపెట్టుకోండి. సోమనాథ్ దాకా ఇచ్చిపెట్టే ముచ్చట లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తా మిత్రులారా, ఎందుకంటే ఇది ధర్మానికి సంబంధించి, హిందుత్వానికి సంబంధించి మనం గట్టిగానే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళే కాదు మిత్రులారా, కేవలం ఒక ట్రక్ ఉంటే, ఒక టయోటా ట్రక్ ఉంటే నా రామ మందిరం కోసం నేను అడిగెళ్తా అని, అడుగు ముందుకేస్తా అన్న ఎల్కే లాల్ కృష్ణ అద్వానీ గారి ఆధ్వర్యంలో ఓ రథయాత్ర నడిచింది. టయోటా ఒక ట్రక్కుతో రథయాత్రకు శ్రీకారం చుట్టిండు, దేశం మొత్తం ఊపొచ్చింది. రాజకీయంగా సామాజిక చైతన్యంగా రామ మందిర నిర్మాణాన్ని తీసుకొచ్చినటువంటి ఎల్కే అద్వానీని మనం యాద్ చేసుకుందాం. ఆయన తర్వాత మురళీ మనోహర్ జోషి సాహసోపేతమైన నిర్ణయాలను యాద్ చేసుకుందాం. విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి అశోక్ సింఘల్ని గుర్తుపెట్టుకుందాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, నా హిందూ బిడ్డల మీద కాల్చొద్దు అన్న కళ్యాణ్ సింగ్ సీఎం ముఖ్యమంత్రి ప్రతిజ్ఞని యాద్ చేసుకుందాం. నిజంగా వారు ఎక్కడున్నా వాళ్ళ కాళ్ళకు దండం పెడదాం. 92 ఏళ్ళ వయసులో నిలబడమే సాధ్యం కానటువంటి ఏజ్లో బూట్లను ఇడిసి నిలబడి వాదించాల్సిన పరిస్థితి వస్తే దాదాపు 4 గంటలు బూట్లు పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో కేశవ పరాశరన్ గారు వాదించినటువంటి లాయర్ వారి కాళ్ళకు దండం పెడదాం. రాజీవ్తో వాదించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, అద్భుతమైన వాదన వినిపించాడు. అసలు కళ్ళే కనిపించే చదివే రాదు, అయినా కూడా రామ మందిరం గురించి, రామ మందిర ఆవశ్యకత గురించి, రామ మందిరం ఆ సరియు నది నుంచి ఎంత దూరం ఉందో చెప్పగలిగినటువంటి రామచంద్రాచార్యుల గురించి మాట్లాడదాం. వారిని గౌరవించుకుందాం, లేదంటే ఈ రామ మందిర నిర్మాణానికి ఉపయోగం ఉండదు. వీళ్ళే కాదు, రాముడే తన నిర్మాణానికి తానే వచ్చిండు. ఖాన్ లైబ్రరీలో వెతుకుతుంటే ఒక షాపులో పాత రికార్డులు, అయోధ్య రికార్డు దొరికిన శుభేందు, వారిని గుర్తుపెట్టుకుందాం. వీళ్ళే కాదు, ఒకరిద్దరే కాదు మిత్రులారా, అయోధ్యని ఎలా అద్భుతంగా, ఎట్లాంటి గొడవలు లేకుండా ధర్మ రక్షణ కోసం శ్రీకారం చుట్టినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని గుర్తుపెట్టుకుందాం. నిజంగా ఒక ధర్మ యుద్ధం చేస్తుండు, ఆయన ధర్మ యుద్ధమే చేస్తుండు. ఏ పార్టీలో ఉండని, పార్టీ సంగతి పక్క పెట్టండి, రామ మందిర నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఇది రామయ్య తండ్రికి సంబంధించి, మన ధర్మానికి సంబంధించినటువంటి పోరాటం ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా.